మహావాక్యం మధురమైన పిల్లలు మీరు పవిత్రముగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు అందుకే తండ్రి స్మృతి ద్వారా ఆత్మ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి మరియు సహజముగా పవిత్రముగా అవ్వండి ప్రశ్న బాబా పిల్లలైన మీకు ఇంటికి వెళ్ళే కంటే ముందు ఏ విషయాన్ని నేర్పిస్తారు జవాబు పిల్లలు ఇంటికి వెళ్ళే కంటే ముందు జీవిస్తూనే మరణించాలి అందుకే బాబా మీకు మొదటి నుండే దేహబానం నుండి అతీతంగా వెళ్ళే అభ్యాసము చేయిస్తారు అనగా మరణించడమును నేర్పిస్తారు పైకి వెళ్ళడము అనగా మరణించడము వెళ్ళడము మరియు రావడము యొక్క జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది మీకు తెలుసు ఆత్మలమైన మనము ఈ ఈ ఈ శరీరము ద్వారా పాత్రను అభినయించడానికి పైనుండి వచ్చాము వాస్తవానికి మనం అక్కడి నివాసులము ఇప్పుడు అక్కడికే తిరిగి వెళ్ళాలి ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఈ శరీరము రూపీ వస్త్రము నుండి మమకారాన్ని తొలగించుకొని జీవిస్తూనే మరణించాలి అనగా మీ పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి రెండో పాయింట్ డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు చదువు విషయంలో కష్టపడాలి దైవీ గుణాలను ధారణ చేయాలి లక్ష్యము ఎలా ఉందో శుభమైన మాటలు ఏవైతే ఉన్నాయో అలా పురుషార్థం కూడా చేయాలి వరదానము అకల్యాణం యొక్క సంకల్పాలను సమాప్తం చేసి అపకారులకు కూడా ఉపకారం చేసే జ్ఞాని ఆత్మాభవ అకల్యాణం యొక్క సంకల్పాలను సమాప్తం చేసి అపకారులకు కూడా ఉపకారం చేసే జ్ఞాని ఆత్మాభవ వివరణ ఎవరైనా రోజు మిమ్మల్ని గ్లాని చేసినా అకల్యాణము చేసినా నిందించినా కానీ వారి పట్ల మనసులో ద్వేషభావము రాకూడదు అపకారులకు కూడా ఉపకారం చేయాలి ఇదే జ్ఞాని ఆత్మల కర్తవ్యము ఏ విధంగా పిల్లలైన మీరు తండ్రిని అరవై మూడు జన్మలు గ్లాని చేశారు అయినా కానీ తండ్రి కళ్యాణకారి దృష్టితోనే చూశారు కావున మీరు తండ్రిని ఫాలో చేయండి జ్ఞాని ఆత్మ అంటేనే సరువుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండటము అని అర్థము అకల్యాణము సంకల్ప మాత్రంగా కూడా ఉండకూడదు స్లోగన్ మన్మనాభావ స్థితిలో స్థితులై ఉన్నట్లయితే ఇతరుల మనసులోని భావాలను తెలుసుకోగలుగుతారు మన్మనాభావ స్థితిలో స్థితులై ఉన్నట్లయితే ఇతరుల మనసులోని భావాలను తెలుసుకోగలుగుతారు ఓం శాంతి